మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. సకల సృష్టికి ఆధారభూతమైనది, త్రిమూర్తులను సృష్టించింది జగన్మాతయే. లలిత త్రిపురసుందరని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఆ జగజ్జనని సేవించుకునడానికి ఆశ్వయుజ మాసంలో తొలి 10 రోజులు నవరాత్రులుగాను విజయదశమి గాను పూజిస్తాము. ఈ 10 రోజులు అమ్మవారికి ఏ విధమైనటువంటి పూజలు చేసినా, కుంకుమ పూజ, పూలు ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకి పుష్కలంగా లభిస్తాయి. ఈ విజయదశమి రోజు ఏ మంచి పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. పార్వతీదేవి మహిషాసురుణ్ణి సంహరించింది ఈ విజయదశమి రోజు. శ్రీరాముడు రావణ సంహారం చేసింది కూడా ఈ విజయదశమి రోజే. ఉత్తర గోగ్రహణం సమయంలో అర్జునుడు శమీవృక్షంపై గాంధీవం తీసుకొని కౌరవ సేనని జయించింది కూడా ఈ విజయదశమి రోజే. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా శమీవృక్షాన్ని పూజిస్తారు విజయం చేకూరాలని. ఈ పురాణ కథలు అన్నీ మనకు చెప్పేవి ధర్మాన్ని విజయం వరిస్తుందని. విజయదశమి సారాంశం ఇదే. అందరికీ శుభమస్తు, కళ్యాణమస్తు.